ఆషాఢ మాసం వచ్చేసింది భాగ్యనగరం బోనమెత్తనుంది హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల జాతరకు నగరం ముస్తాబవుతోంది కరోనా కారణంగా గతేడాది బోనాల సందడే లేకుండా పోయింది ఈ ఏడాది మాత్రం బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలయ కమిటీలు సన్నద్ధమవుతున్నాయి తెలంగాణలో బోనాల పండుగకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ నెల పదకొండున గోల్కొండ బోనాలతో ప్రారంభమై ఆగస్టు ఒకటిన లాల్ దర్వాజా బోనాలతో సంబరాలు ముగియనున్నాయి ఈసారి బోనాల బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది పండుగకు హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో బోనాల పండుగ ఒకటే అమ్మవారికి బోనాల సమర్పణ పోతరాజుల ఆటలు డప్పుల దరువులు చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి ఏటా వైభవంగా జరిగే బోనాలపై గత ఏడాది కరోనా ఎఫెక్ట్ పడింది ఆలయాలకు భక్తులను అనుమతించలేదు ఎవరింట్లో వాళ్లు బోనాలు పెట్టుకుని పూజించుకున్నారు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతోంది కేసులు సైతం తగ్గుముఖం పడుతున్నాయి దీంతో ఏడాది బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది జూలై పదకొండున గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి పూజతో ఏడాది బోనాలు ప్రారంభమవుతాయి ఈ నెలలో ప్రతి గురు ఆదివారాల్లో బోనాల సమర్పణలు జరుగుతాయని ఆలయ కమిటీలు ప్రకటించాయి జూలై ఇరవై ఐదున సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు ఒకటిన ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఇరవై ఐదున బోనాలు ఇరవై ఆరున రంగం కార్యక్రమం నిర్వహిస్తారు ఇరవై ఆరున ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి తలసానే ఇక ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అరవై కోట్ల రూపాయలు కేటాయించిందని ఆలయాల్లో పూజలు అలంకరణ కోసం ప్రత్యేకంగా పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి తలసానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడు లక్షల మందికి సరిపడా మాస్కులు శానిటైజర్లను వ్యక్తిగతంగా తాను అందించనున్నట్లు తెలిపారు తలసానే నగరంలో నూట ఎనభై తొమ్మిది ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఇరవై ఆరు దేవాలయాల్లో ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు మంత్రి తలసానే గత ఏడాది మార్చి నెలాఖరులో ప్రకటించిన లాక్డౌన్ నెలల పాటు కొనసాగింది బోనాల సందడి కానరాలేదు భక్తులను ఆలయాల వైపు అనుమతించలేదు పోలీసులు ఎవరింట్లో వాళ్ళు పూజలు నిర్వహించుకుని ఇంట్లోనే బోనాలు సమర్పించుకోవాల్సి వచ్చింది లక్షలాది మంది భక్తులు బోనాలతో కిటకిటలాడాల్సిన గోల్కొండ కోట నిర్మానుష్యంగా మారిపోయి కనిపించింది కానీ ఏడాది గోల్కొండ బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించింది సాంస్కృతిక విద్యుత్ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరుగుతాయని తెలిపింది సర్కార్ భక్తులందరూ మాస్కులు ధరించేలా శానిటైజర్ వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది భాగ్యనగరంలో కొన్నేళ్ల క్రితం ప్లేగు వ్యాధి విజృంభించింది వేలాది మంది మృత్యువాత పడ్డారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారే ప్లేగు మహమ్మారిని తరిమి కొట్టిందని నగర చరిత్ర చెబుతోంది ఆ ఏడాది నుంచే నగరంలో బోనాల పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రక్కసిన్ సైతం అమ్మవారు పారద్రోలాలని ఈ ఏడాది అమ్మవార్లకు విశేష పూజలు జరుపుతామంటున్నాయి ఆలయ కమిటీలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఏడాది గోల్కొండలో తొలి బోనంతోనే బోనాల జాతర ప్రారంభం కావటం సంప్రదాయంగా వస్తుంది జంట నగరాల్లో జరిగే బోనాల పండుగకు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఎమర్జెన్సీలో కూడా అమ్మవారి బోనాల పండుగ జరిపారు కానీ కరోనా తెచ్చిన లాక్డౌన్ కారణంగా గతేడాది బోనాల పండుగ లేకుండా పోయింది ఎవరి ఇంట్లో వాళ్లు బోనం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వ్యాధుల నివారణ కోసం బోనాల ఉత్సవాలు జరుపుతుంటే ఆ వ్యాధులే బోనాలకు అడ్డుపడ్డాయి గోల్కొండ అన్ని రకాల పర్మిషన్ పోతరాజులు బోనాలు తొట్టెళ్ళు పలారం బండ్లకి అన్నిట్లకి పర్మిషన్ వచ్చింది లాస్ట్ టైం కరోనా వల్ల చాలామంది పోతరాజులు బ్యాండ్ వాళ్ళు ఇంకా బోనం ఎత్తుకొని ఆడేవాళ్ళు ఇంకా చాలా లైటింగ్ వాళ్ళు చాలా అందరు చాలా అంటే చాలా దెబ్బతిన్నారు దీంట్లో బాధ గిట బోనాలు లేక ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పేసి కొత్త పోతురాజులు ఎంకరేజ్మెంట్గా పాత పోతురాజులు ఎంకరేజ్మెంట్గా చాలా మంచిగా రెడీ అవుతారు లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది గ్రామ దేవతలైన అమ్మవారికి మాసంలో జాతరలు చేసి బోనాలు సమర్పించుకుంటారు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని రాజ్యం సుభిక్షంగా ఉంటుందని భక్తుల నమ్మకం తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించడం ఆనవాయితీ ఆషాఢంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని వందల పదిహేనులో నిర్మించారు సికింద్రాబాద్ పాత బోయగూడాకు చెందిన సూరటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు అదే సమయంలో మిలిటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడాలని పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారికి గుడికట్టి కొలుస్తామని వేడుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సూరటి అప్పయ్య ఆయన మిత్రులు విశ్వసించారు ఆయన పద్దెనిమిది వందల పదిహేనులో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్ కు వచ్చారు ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో కట్టలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావడంతో సికింద్రాబాద్ లోను ఆషాఢ మాసంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కన్నే ఉన్న పాడుబడ్డ బావిని పునరుద్దరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు పద్దెనిమిది వందల పదిహేను నుండి మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా ప్రతి మాసంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు